हाय फ्रेंड्स, वेलकम टू युक्ति किचन। नेनु मिशामला। ई रोज मन युक्ति किचन लो बालामृतम पिंडी तो ईजीगा इडली नी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक बौल तीसुकोनी अंदुलोकी 1 कप बालामृतम पिंडिनी वेसुकोंडी। इंदुलोने चिटिकडु साल्ट नी कूडा याड चेसुकोंडी। साल्ट नी याड चेसाक ओकसारी पिंडिनी గరిటతో ఇలా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ ని యాడ్ చేయండి। పెరుగుని యాడ్ చేశాక ఒకసారి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కాస్త వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి। చూడండి ఇలా ఎలాంటి ఉండలు లేకుండా పిండిని నీటిగా కలుపుకోవాలి। చూస్తున్నారు కదండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి। ఇలా కలుపుకున్న పిండిపైన మూతను పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వండి। 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది చక్కగా నానిపోయింది కదా। ఇప్పుడు మనం ఈ పిండిని ఒకసారి కలుపుకొని మామూలుగా మనం ఇడ్లీని ఎలా వేసుకుంటామో అలా ఇడ్లీని పెట్టుకుందాం। నేను ఇక్కడ ఇడ్లీ పాత్రకి ఆయిల్ ని రాసుకున్నానండి, మీరు కావాలనుకుంటే నెయ్యిని కూడా రాసుకోవచ్చు। ఇప్పుడు పిండిని ఇడ్లీలాగా వేసుకోండి। ఈ బాలామృతం పిండి అనేది హెల్తీకి అయితే చాలా మంచిదండి। అలాగే పిల్లలకు ఒకసారి ఇలా ఇడ్లీ కాని కేక్ కాని ఇలా చేసి పెట్టండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు, అస్సలు వదిలిపెట్టరు। మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఇడ్లీని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం। చూడండి 5 నిమిషాల తర్వాత వేడి వేడిగా బాలామృతం ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయాయి। ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకుందాం। చూస్తున్నారు కదండి, మా పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తిన్నారు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।